Guardami. Dito sa tapat ng siapa. ఏ ఫేస్ షేకర్ వ్లాగ్స్ స్వాగతం స్వాగతం ఈ రోజు మనకి ఒక కొత్త ఐటమ్ చూపిస్తున్నాం ఐటమ్ అంటే వస్తువు కాదు ఒక కరెంట్ అన్నమాట బ్యాటరీ కరెంటు మనం ఎప్పుడైనా సరే కరెంట్ షాపులు పట్టాలంటే మోటార్తో పడతాం అనమాట మనం మోటార్ దగ్గర కరెంట్ ఉన్న 3 ఫేస్ కరెంట్ తీసుకుపోయి వైర్లతోటి మనం పడతాం 2 వైర్లు తీసుకుపోయి కానీ వీళ్ళు ఎట్లా వేస్తున్నారంటే డైరెక్ట్ బ్యాటరీ పెట్టి పడుతున్నాయి అనమాట చేపలు అది చూపిస్తున్నా లెట్స్ స్టార్ట్ వీడియో స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ స్మోకింగ్ కిల్స్ మిమ్మల్ని చంపేస్తుంది ఇంకా ఆపిస్తున్నారు లేడ పడుతున్నారు అక్కడ పడుతున్నారు మనం అక్కడ పోదాం చూద్దాం ఇదే అనమాట రెండు కర్రలు పెట్టి రన్ వాళ్ళు దీనికి అండ్ ఇదేమో మన మందు కొట్టే పంపు ఉంటుంది కదా దాన్ని కట్ చేసి దీంట్లో బ్యాటరీ పెడతారంట ఇది ఒకటి ఉంది ఇది ఏంటిదనా చేపల మిషన్ మిషన్ అది ఎంత అనేది 30,000 ఇది మిషన్ 30,000 అంట ఓన్లీ తీయచ్చా వైర్లు ఉన్నాయి అన్ని వైర్లు ఉన్నాయి దీనికి చూడవచ్చు 30,000 అంట దీనికి ఎక్కడ కొన్నారన్నా మీరు మేము కొన్నాం అప్పుడు చైనాలో కొన్నాం లాక్డౌన్ ముందు లాక్డౌన్ ముందు తర్వాత బ్యాన్ చేశారు అన్ని బ్యాన్ చేశారు బ్యాన్ చేశారు మనకు చైనా వస్తుంది రాకూడదు దీని పేరు ఏమంటారు అసలు చేపల మిషన్ అంట చేపల మిషన్ అంట డైరెక్ట్ బ్యాటరీ పెట్టేసి దీంట్లో వైర్లు కలిపాను కదా బ్యాటరీకి కలెక్షన్ ఉన్నాయి కదా షాక్ వస్తుంది షాక్ వస్తుంది ఇక్కడ మనం పెంచుకోవచ్చు కదా షాక్ ఎంత పెట్టి ఎంత అనేది వైబ్రేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇటు వైపు ఇటు వైపు అవుట్ సైడ్ ఉంటుంది సార్ సైడ్ ఇచ్చారా ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఓకే ఇది తక్కువ కొంచెం యావరేజ్ మనకు ఎంత వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆ వాటర్ లెవెల్ని బట్టి షాక్ పెంచుకోవచ్చు పెంచుకున్నప్పుడు అదేమైందంటే చేప ఎంతసేపు ఉన్నా జస్ట్ పడిపోతుంది అంతే వైబ్రేషన్కి పైకి లేస్తుంది తర్వాత మళ్ళీ వైబ్రేషన్ పోగానే వెళ్ళిపోతాయి అంటే చచ్చిపోదు చేప లేదు చావడానికి లేదు అసలు వీలే లేదు అంతే పెద్ద పెద్ద పడతాయనా పడతాయి అంటే ఎంత సుమారు ఎంత కేజీలు పడతాయి ఆల్మోస్ట్ మినిమం 4-5 కేజీ కూడా పడుతాయి 4-5 కిలోలు పడతాయి చేప పడతాయి ఇప్పుడు బ్యాటరీ లేదు బ్యాటరీ తెస్తున్నాను అనమాట బ్యాటరీ తెచ్చిన తర్వాత ఎట్లా పడతారు కూడా చూద్దాం మనం ఇలా రెండు కట్టలు ఉంటాయి అన్నమాట ఇట్లా మంచిగా స్విచ్ ఆపరేటింగ్ చేయడానికి స్విచ్ ఉంటుంది స్విచ్ పెట్టుకోండి ఇది ఆన్ చేసి ఆన్ చేసుకుంటే వస్తుంది ఇలా ఒక స్విచ్ ఉంది స్విచ్ పెట్టినారు అన్న వాళ్ళు స్విచ్ పెట్టగొత్తగానే వస్తుంది కరెంటు తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇంకొక ఇంకో అన్న వాళ్ళు కరెంటు వందే అన్న దిగి పడతారా ఇంకో అన్న ఉన్నాను ఎక్కడైనా మిస్టేక్ అయినాయి లోపల ఆగిపోతాయి అది తీస్తాం పెద్ద పెద్ద ఉంటే అన్న బ్యాటరీ దగ్గర అన్న బ్యాటరీ వేస్తుంది బ్యాటరీ దగ్గర చూద్దాం వైర్ కనెక్షన్ అంతా మీరే ఇచ్చారు కదా దొరుకుతుంది ఇప్పుడు కొనుక్కోవాలంటే ఆన్లైన్లా ఆన్లైన్ దొరకవా వస్తే వాడికి ఊరుకోట అయితే ఉందేనా ఆన్లైన్లో కూడా దొరకదంట ఈ మిషన్ 30,000 అంటే మిషన్ దీని మీద పేరు కూడా ఎక్కడా లేదు అప్పుడు మనం తీసుకొని కూడా అప్పుడు లాక్డౌన్ ముందు తీసుకున్నాం 3 సంవత్సరాలు అవుతుందా 3 సంవత్సరాలు దాటింది అయినా రిపేర్ ఏం పెట్టలే కదా ఏం పెట్టలేదు అయితే ఈ వైర్ సెటప్ ఇదంతా చేపించడానికి ఎంత అయిందన్న దానికైతే వేరు 2,000 అయితే 1,000 ఓన్లీ ఈ వైర్లకా ఆ వైర్లు అక్కడే ఇస్తారు వాళ్ళు వేస్తారా అవి కంపెనీ నుంచే వస్తాయి వైర్లు ఓకే ఈ వైర్లు మనం బ్లాక్ వైర్ ఉంది కదా బయటకి కలెక్షన్ ఆ వైర్లకి మనం పెట్టుకోవాల్సిందే అవి ఎంత అయితే అది దానికి 1,000 రూపాయలు అయితే వైర్ బాక్స్ వైర్ మొత్తం తెచ్చుకోవాలి ఓకే ఆ జాలీలు కర్రలు కర్రలు కట్టు అంటే ఉంటాయి రెండు కర్రలు తెచ్చుకోవాలి సెటప్ చేసుకోవాలి మొత్తం ఎంత అయిందన్న మొత్తం 2,000 అయితే 32,000 32,000 మళ్ళీ ఆ బ్యాటరీలకి ఒకటి 7,000 అది బ్యాటరీ బ్యాటరీ 7,000 7,000 అయ్యాక 14,000 దానికి ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ బ్యాటరీ అది ఒక ఇన్వర్టర్ ఉంటుంది దానికి ఒక 7,000 దానికి ఒక 7,000 మొత్తం ఎంత అయిందన్న 50,000 వచ్చి మొత్తం 51,000 మొత్తం 51,000 పెట్టి బడ్జెట్ పెట్టి ఇప్పుడు చేపలు పడుతున్నారు ఇక్కడ అన్న వాళ్ళు
మనం చూద్దాం బ్యాటరీ తెచ్చిన తర్వాత ఎట్లా ఫిట్ చేస్తారు ఇంకా చేపలు ఎట్లా పడతారో ఎట్లా తీస్తారో కూడా చూపిస్తా. బ్యాటరీ ఊకుండా చిన్నది పెడదాం లేకపోతే నీళ్ళే పెడదాం బా మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ పని కావట్లేదు. దీంట్లో రెండు ఉంటాయనా ఇంకోటి వేరే అది కూడా వేరే కొన్నారా అదేంత పదివేలు అయిపోతే దానికి వేసిన ఆటలు వస్తుంది. స్కూల్లో పంపేసుకున్నట్టు ఎస్పీఎం పంప్ చేపలట్లు వెళ్తున్నా అంతేనా పట్టాల చిన్నయ్య చిన్న చేపలు ఏం పట్టుకోవట్లే అవేం చచ్చిపోవు పోయిన ఇప్పుడు అవపడట్లే అవపడట్లే అంటే చచ్చిపోగానే తేలుతాయి అనే మళ్ళీ మీరు నన్ను అనేరు అవేం చచ్చిపోవట్లే బతికే ఉంటున్నాయి తర్వాత చూపిస్తా. బ్యాటరీ ఎన్ని కిలో ఉంటుందన్నా 25 కిలో పోయాలి ఇప్పుడు దాన్ని ఏమంటారు బ్యాటరీని ఏమంటారు పేరు బ్యాటరీ అన్నమాట ఇది 25 కిలోలు పోయాలి ఇప్పుడు పెద్ద చేప వీళ్ళు ఉన్నాయి ఇంకా ఈ పాంపులు ఎత్తలేదు మనకు
చూస్తా. మెత్తని చాప పెట్టుకోవాలి సార్. అక్కడ నుంచి నా ముక్కిరపం పైన ఏం కావాలి ఏం కావాలి అన్న చేపల కింద నా ముక్కిరపం పైన ముక్కిరపం అంటారా అంటారా సేమ్ అన్న వాళ్ళు ఎట్లా నడుచుకుని పోతారు నేను ఎట్లా నడుస్తుందో వాళ్ళ వెనుకంగా చూసారు ఎంత పెద్ద పడ్డదు చేపలు ఉన్నాయి కదా ఈ కరెంటు పట్టగానే తెల్లగా అయిపోయినాయి ఎప్పుడైతే కరెంట్ తీసి బయటకేస్తామో అలా నల్లగా అయిపోయినాయి మళ్ళీ బతుకుతున్నాయి లాస్ట్ బయట చూపిస్తా బస్ అలా సరే సార్ ఏడేడు పెంచినా ఇప్పుడు తగ్గించారా వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ వేసినారు అన్నమాట ఎనిమిది
దానివల్ల అవి మళ్ళీ పోతాయి చూడు. ఏడున్నా నా పాము నా ఇల్లు ఉన్నా పాము ఏదో ఇల్లు ఎటనే బొక్కలు వెళ్తాయి ఇల్లు బయటికి వెళ్ళవా దా Gana pam pam. Gana pam. Pam pam. Ada di? Kau kau hilang udah nih. Ada nih. Ada jauh tu. Ada di mana tu? Subuh kan jepun mana tu? Tuda, nanti bawa saya. Kedu? Ah. Ia kita berada di sini. Ini ada yang baru turun tidak? Minta? Ada berapa dia ada? Sini ada di ni. Auto. Cincur, ada si pena, kerjain ini. Terus kasih lah. Dapat mana aku kau? Tahu benda ni. Ade. Papa dah. Anak left hand no cuci bed kena. Negeri sih ada orang cuci. Aje cuci left hand no. Right hand sana ikut cawal bandar mana? Mata left hand ada lawan istirahat. Oh, mata kalau. Tujuan kita cawal lekta berteran, pesi leftan cuchunde, leftan la cuchu berkoni beritna ramat current. Into iya beritna cawal ni. Amlo. Na. Pada cawal dat. Jadi cinta pada guna cawal. ఏం చేపన్నది పూమెన్ పూమెన్
మస్తు జారుతున్నాయి. అమ్మ దాటేసింది అటు చేసి కాలాల వేటకి ఎత్తడా బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అని నోటితో చెప్పు. ఇది గంటన్నర వస్తుంది బ్యాటరీ, గంటన్నర బ్యాటరీ వస్తుంది. ఇంకా కట్ట ఎంత బరువు ఉంటుంది నువ్వు పట్టుకుని? ఒక్క కట్ట ఆరు కేజీలు ఉంటాయి. రెండు కట్టలు చూసారా? అది ఈజీ ఏం కాదు, చేపలు పట్టడం అంత ఈజీ ఏం కాదు. 25 కిలోల బ్యాటరీ వేయాలి, 6 కిలోల కట్టెలు పట్టుకోవాలి, చిప్స్ ఎత్తాలి, తీయాలి, చేపలు తీయాలి అదే చెప్తోటి. చాలా కష్టం ఉంటుంది చేపలు పట్టడం. అది దగ్గర కావాలి మన కరెంట్ అయితే బండికి వెళ్ళిపో ఒక సొర్రం ఉంటారు కానీ పట్టు ఈతలేనాయి రెండు పోతుంది. రోజు ఎంత వస్తాయి అన్న? 4-5 వేలు వస్తాయి చేపల మీద. ఎంత ఇబ్బంది ఉంటుందిగా? ఫుల్ ఆడు ఉంటుంది. మొయ్యాలిగా అది 25 కిలోలు మొయ్యాలి. ఒక్కసారి కింద పడుతుంటాం గాలి చాలా నీళ్ళు జారి పడతాం. ఒక్కసారి నాసు ఉంటుంది కాబట్టి ఏదైనా మిస్టేక్ అయ్యి మిషన్ పడ్డదంటే చాలా కష్టం అవుతుంది. 30 వేలు మిషన్. కర్రలు మాత్రం బరువు ఉన్నాయి కానీ కర్రలు కూడా బరువు ఉంటాయి. ఒక్కొక్క కర్ర నేను కింద లేపినా లేవట్లే ఒక చేత్తో లేపితే అలా కట్టెలు పట్టుకు అట్లనే మళ్ళీ అక్కడ అంత పెద్ద కట్టె మళ్ళీ దానికి చేపను లేపాలంటే బబ్బు బలంతో పాటు ఓపిక ఉండాలి. చేపలు ఒక్కోసారి పడితే పడవు. కష్టమైన పని అన్నలు మంచిగా ఒక ఉపాయం చేసినారు. మస్తు కొట్టుంది మాపి అది అది తర్వాత అంత అయిపోయినా కదా అంతేనా? చేపలు పట్టారు అనమాట. ఎంత ఎంత పెద్ద మూట పట్టుకురు ఇలా చేపలన్నీ. దీంట్లో ఇబ్బంది ఏంటంటే చేపలు మొయ్యాలి మళ్ళీ బ్యాటరీ మొయ్యాలి. ఒక బ్యాటరీ అయిపోయింది అనుకో దూరం వెళ్తారు కదా, ఆ బ్యాటరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్యాటరీ తెచ్చుకోవాలి అక్కడ పోయి. ఇదొక కొంచెం ఇబ్బంది అనిపించింది నాకైతే. అంతే కదా రోజుకు 4 వేలు వస్తాయనా?
నాలుగు వేల సేనాలు పొద్దునట్టు వచ్చారు. పొద్దున ఎన్ని గంటలు వచ్చారనా? పొద్దున పోవాలన్నా అక్కడ ఆల్రెడీ 6 o'clock ఉండవు, అది 100 kilometers కానీ 50 kilometers కానీ. ఎక్కడైతే పట్టాలనుకుంటారో అక్కడికి 6 గంటలకి వెళ్ళి ఓపెన్ చేయాలి. 6 గంటలకి స్టార్ట్ చేస్తారంట పట్టడం. మళ్ళీ ఎన్ని గంటలు పనిచేస్తారన్నా? 11:30 అవుతుంది. 11 to 11:30 అవుతుందంట. మళ్ళీ బంద్ చేసేసరికి టైము అప్పటికల్లా అన్ని వాళ్ళు కావాల్సిన పట్టుకొని తీసుకొని వెళ్తారు. అది ఆగిపోకుండా అన్నా ఆగిపోకుండా ఒకసారి నీళ్ళు తడిచలేదు అన్న. ఇది తీసుకున్న పెద్ద చేప చూసే చేప అయితే ఒక చిన్న చేప కూడా చచ్చిపోదు. ఎంతసేపు ఉన్నా చేపలు అడ్డం పడది అంతే, మళ్ళీ మళ్ళీ లేస్తాయి. ఈ సుఖప్ప పళ్ళు బాగుపడతాయి. బాగుండదు మన తనలో నీళ్ళ రెండే పెద్ద చేపలు. ఇది అన్న వాళ్ళ సెటప్. ఇంతసేపు చూస్తే కదా చేపలు ఎట్లా పడుతున్నాయి అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ ఎత్తే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో ఇంతటితో సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.